हाँ लॉलिन का सो हरे कृष्ण ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న 28 శ్లోకాలు కంప్లీట్ చేస్తున్నాం కదండి. సో 29వ శ్లోకం ఈరోజు చూద్దాం. సో శుద్ధ భక్తులు ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఏమేమి చెయ్యకూడదు అనేటువంటి విషయాల్ని మనం ఇంతకు ముందు చెప్తున్నారు. తర్వాత కొన్ని లక్షణాలు, దేనికంటే ఏది శ్రేష్టమైనది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో అచేతనములైనటువంటి వాటి కంటే చేతనములైనవి శ్రేష్టము అనేటువంటివి చెప్పారు. తర్వాత శ్రేష్టమైనటువంటి వాటిలో కూడా చేతనం అనేది లోవర్ లెవెల్ చైతన్యం ఉన్నదానికంటే కూడా హైయర్ లెవెల్ చైతన్యం ఉన్నదానికంటే బెస్ట్ అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. సో చేతనం తర్వాత ఇంకా ఇంద్రియ ధర్మం కూడా చెప్పేటువంటి ఇంకా బెస్ట్ అనేటువంటివి చెప్తున్నారు. సో అందులో భాగంగా ప్రభుపాదుల వారు మనకి ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తున్నారంటే, ఇంద్రియ కర్మలు ఓన్లీ మనుషులే కాదు అన్ని చేస్తాయి. అలానే చెట్లు, చివరికి పర్వతాలు కూడా ఇంద్రియ కర్మలు చేస్తాయి అనే విషయాన్ని మనకి చెప్పారు. అంటే అన్నింటిలో కూడా ప్రాణం ఉంటుంది అనేటువంటి చెప్పారు. తర్వాత 29వ శ్లోకం అండి, తత్రాపి స్పర్శ వేదిభ్యః తత్రాపి స్పర్శ వేదిభ్యః ఇంద్రియ వృత్తులను కూడినటువంటి జీవులలో కేవలం స్పర్శను గ్రహించువాని కన్నను రస వృత్తిని కలిగినవి శ్రేష్టములు. వానికన్నను గ్రాణ వృత్తిని కలిగినవి శ్రేష్టములు. వానికన్నను శబ్దమును గ్రహించినవి ఇంకను శ్రేష్టములై ఉన్నవి. అంటే ఒక ఇంద్రియాలు అన్నీ పనిచేయవు. అన్ని రకాల జీవరాశుల్లోనూ అన్ని రకాల ఇంద్రియాలు పనిచేయవు. చెట్లలో కొన్ని ఉంటాయి, పర్వతాల్లో ఇంకొక రకం ఉంటుంది. అయితే ఇంద్రియాలు పనిచేస్తున్నంత మాత్రాన ఇంద్రియాల్లో ఏ ఇంద్రియం పనిచేసేటువంటి వాళ్ళు ఎంత శ్రేష్టం అనేటువంటి విషయం చెప్తారు. అంటే అన్నిటికంటే లోవర్ లెవెల్ ఏంటి అంటే ఓన్లీ స్పర్శ అనేటువంటి ఇంద్రియం మీదనే ఆధారపడి వాళ్ళు జ్ఞానాన్ని పొందేది ఏది ఉంటుందో అది కొంచెం లోవర్ లెవెల్ అన్నమాట. అందుకని స్పర్శను గ్రహించే వాడి కంటే కూడా రసవృత్తిని గ్రహించేవాడు శ్రేష్టములు. అంటే రసం అంటే టేస్ట్, అంటే నాలిక ద్వారా, స్పర్శ కంటే మిన్న రుచి, రుచి ద్వారా జ్ఞానాన్ని పొందడం. సో ఆ తర్వాత దానికంటే కూడా ఘ్రాణ వృత్తిని, ఘ్రాణం అంటే వాసన, స్మెల్. సో స్మెల్ ద్వారా. దానికంటే శ్రేష్టమైనటువంటిది శబ్దం ద్వారా. దానికంటే శ్రేష్టమైన ఒక ఘ్రాణం, ఘ్రాణానికంటే కూడా శ్రేష్టమైనటువంటిది శబ్దము అనేటువంటి విషయం చెప్తున్నారు. అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది ఇంద్రియాల ద్వారా పొందేటువంటి వాటిల్లో కూడా అన్నిటికంటే శ్రేష్టమైనది ఏమిటి అంటే రాధారాణి మాతజీ మ్యూట్ చేయండి మాతజీ. సో అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది శ్రవణం అనమాట. అందుకనే శబ్దం అనేటువంటిది ఇక్కడ చెప్పారన్నమాట శ్రేష్టం అనేటువంటిది. అందుకనే అందరూ కూడా మనకి చెప్తారు నవవిధ భక్తుల్లో కూడా శ్రవణం అనేటువంటిది శ్రేష్టమైనది. శ్రవణం ద్వారానే మనము జ్ఞానాన్ని పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. పరిణామ సిద్ధాంతమును డార్విన్ శాస్త్రజ్ఞుడే తొలుత తెలిపినాడు అని పాశ్చాత్యులు భావించినప్పటికీ శరీర నిర్మాణ విజ్ఞాన శాస్త్రము కొత్తదేమీనూ కాదు. పరిణామ విధానము శ్రీమద్ భాగవతం రచింపబడినటువంటి నాటికే ఎరుకలో ఉన్నది. అంటే 5000 సంవత్సరాలకి ముందు దాదాపు సృష్టి ఆరంభమున ఉన్నటువంటి కపిలముని కూడా దీనిని గూర్చి పలికెను. అనగా ఆ జ్ఞానము వేదకాలము నుండియే నెలకొని ఉన్నది. దాని వరుస క్రమమంతయు వేదవాంగ్మయమున తెలుపబడినది. అనగా క్రమానుగత పరిణామ సిద్ధాంతము లేదా శరీర నిర్మాణ శాస్త్రము వేదములకు కొత్త కానే కాదు. యాక్చువల్గా మనకి డార్విన్ సిద్ధాంతం అనేది ఒకటి సైన్స్లో వస్తుంది. ఏ విధంగా మనిషి తయారయ్యాడు, అంటే కోతి నుంచి మనిషి వచ్చాడు అని చెప్పడానికి ఆయన కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించారనమాట. సో దాన్ని మనం మన ఎడ్యుకేషన్ సిస్టంలో చదువుకొని దాని మీద ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి మనం డిగ్రీలు తీసుకున్నాం అనమాట అందరం. కానీ యాక్చువల్గా ఈ పరిణామ సిద్ధాంతం అనేది డార్విన్ చేసినటువంటి పరిణామ సిద్ధాంతానికి ఒక మూలం, ఒక ఆధారం అనేటువంటిది ఏమీ లేదు. కానీ శాస్త్రంలో అంటే ఇప్పుడు డార్విన్ వచ్చేసి మన ఈ కలియుగంలో ఒక శాస్త్రవేత్త.
అయితే మరి ఇప్పుడు ఈ శ్రీమద్ భాగవతం రాసింది కలియుగానికంటే ఆరంభానికంటే ముందు, అంటే ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడు అంటే 5000 సంవత్సరాల క్రితాని ఈ విషయాలన్నీ కూడా, అంటే ఇదంతా రాసింది కూడా 5000 సంవత్సరాల క్రితం. మరి అయితే 5000 సంవత్సరాల క్రితం రాయడం అనేది జరిగినా గానీ ఇందులో చెప్తున్నటువంటి విషయాలను చూస్తే సృష్టి ఆరంభంలో ఉన్నటువంటి విషయాలు, అంటే కపిల భగవానుడు మరి దేవహూతి ఈ విషయాలన్నీ కూడా సృష్టి ఆరంభంలో ఉన్నటువంటి విషయాలు. మరి సృష్టి ఆరంభంలోనే కపిల భగవానుడు చెప్తున్నప్పటికే మనిషి అనేవాడు ఉన్నాడు. ఆ అంటే అప్పటికే అంటే అంటే ఇప్పుడు ఈ డార్విన్ చెప్పినట్లు కోతి ద్వారా మనిషి రావడం లేకపోతే ఈ పరిణామ సిద్ధాంతం ఏదైతే ఉంది ఒకటి నుంచి ఒకటి ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుకుంటూ ఒక రూపం అనేది మారుతూ ఇప్పుడు ఉన్నటువంటి రూపంలోకి ఎలా వచ్చిందో చెప్పడం అనేటువంటి దానికి మీనింగ్ లెస్. ఇవన్నీ కూడా వేదాల్లో ఎప్పుడో చెప్పబడి ఉన్నాయి. ఏమని అంటే ఈ డార్విన్ సిద్ధాంతం ప్రకారం లేవు, అన్ని రకాల జీవరాశులు ఉన్నాయి, సృష్టి ఆరంభం నుంచే ఉన్నాయి. సృష్టి ఆరంభంలో భగవంతుడు సృష్టిని మొదలుపెట్టినప్పుడే ఇవన్నీ కూడా ఉన్నాయి అనేటువంటి చెప్తున్నారు. కాబట్టి డార్విన్ సిద్ధాంతం యాక్చువల్గా నేను ప్రతిపాదించినటువంటి సిద్ధాంతానికి ఒక మూలం అనేటువంటిది లేదు, నేను ప్రతిపాదించినటువంటి సిద్ధాంతానికి ఒక ప్రాతిపదిక లేదు, కాబట్టి ఇదంతా కూడా నా ఊహ ద్వారా నేను ఈ సిద్ధాంతాన్ని కనుక్కున్నాను అని చెప్పేసి డార్విన్నే తన బుక్లో రాశారు. ఆయన ఆయన చివరిగా రాసినటువంటి ఒక పుస్తకంలో ఆయనే రాశారు అనమాట, నేను ప్రతిపాదించిన సిద్ధాంతానికి అంతా ఊహాత్మకంగా రాశాను అని చెప్పేసి. కానీ దాన్ని మనం ఇంకా నిజం అనుకుంటున్నాం. వృక్షములందు కూడా పరిణామ విధానము కలదు అని ఇచ్చట తెలపబడేది. వాటిలో కొన్ని వృక్ష జాతులు స్పర్శ వృత్తిని కలిగి ఉన్నవి, కానీ మత్స్యము రసవృత్తిని కలిగి ఉన్నందున వృక్షముల కన్నను శ్రేష్టమై ఉన్నవి. యాక్చువల్గా స్పర్శ ద్వారా వృక్షాలు తెలుసుకుంటాయి అనమాట. నేను ఇంతకుముందు టచ్ లీఫ్లు ఉంటాయి, మనం టచ్ చేస్తే అవి ముడిచిపోతాయి అనమాట, అంటే స్పర్శ ద్వారా అవి తెలుసుకుంటాయి అనమాట. సో అలానే దానికంటే శ్రేష్టమైనటువంటిది ఏమిటంటే మత్స్యాలు అనమాట. మత్స్యాలు ఎలా తెలుసుకుంటాయి అంటే టేస్ట్ ద్వారా. గ్రాణ వృత్తిని కలిగి ఉన్నటువంటి భృంగములు మత్స్యముల కన్నను శ్రేష్టములు. శబ్దమును గ్రహింపగలిగినందున సర్పములు వాటి కన్నను శ్రేష్టములు. కేవలం కప్ప అరుపు వినుట ద్వారా సర్పములు చీకటయందును వాటిని కనుగొనగలవు. కప్ప అరుపు కారణమున్నే పాము ఓ ఇక్కడ కప్ప ఉన్నది అని తెలుసుకుని దానిని నోట కరుచుకును. కేవలం మత్స్యములను కేవలం మృత్యువును పిలుచుటకై శబ్దము చేయు వారులకు సాధారణంగా ఈ ఉపమానము కొసగబడుచుండును. కప్ప వంటి శబ్దము చేయు చక్కని నాలుకను ఎవరేని కలిగి ఉండవచ్చును, కానీ ఆ విధముగా శబ్దము చేయుట కేవలం మృత్యువుకు పిలుపు పెట్టుటయే. అంటే కప్ప అరిస్తే ఆ అరుపు విని పాము పలానా చోట కప్ప ఉంది అని తెలుసుకొని చంపేస్తుంది అనమాట. అంటే అలాంటి అంటే కప్పలాగా అరవడం తెలిసినంత మాత్రాన అది మనల్ని ఏమి ఉద్ధరించదు అని చెప్తున్నారు అనమాట ప్రభుపాదుల వారు. సో ఆ మాట లేకపోతే ఆ అరుపు ఆ మాటని మనం సరైనటువంటి విధంగా యూజ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. లేదు అంటే కనుక ఆ మాటే మనకి మృత్యువుకి దగ్గర చేస్తుంది. నాలుగు యొక్క పరమోత్తమ ప్రయోజనము హరే కృష్ణ మహా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనుచు హరినామ సంకీర్తన చేయవి. క్రూరమగు మృత్యువు నుండి అది మనిషిని రక్షించగలదు. అంటే ఏది పడితే అది మాట్లాడటం కాకుండా కనీసంగా మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే కనుక ఆ నాలుక వల్ల మనకు ఉన్నటువంటి ఉపయోగం అనేది మనకి తెలుస్తుంది. సో మనల్ని మృత్యువు నుంచి అదే కాపాడుతుంది, జన్మ మృత్యువు నుంచి కాపాడుతుంది. రూప వేద వివస్తత్ర తతశ్చోభయతోదత తతశ్చోభయతోదత తేషాం బహు పదా శ్రేష్టాస్ చతుష్పాదస్తతో ద్విపాత్. శబ్దమును గ్రహించగల జీవుల కన్నను రూప భేదమును ఎరగగలిగినటువంటి జీవులు శ్రేష్టములు. అంటే చూడగలిగిన అనమాట ఇంకా శ్రేష్టములు, చూడగలిగేటువంటి జీవులు ఇంకా శ్రేష్టములు. వాటి కన్నను రెండు దంత పంక్తులను కలిగి ఉన్నవి శ్రేష్టములు. వాటి కన్నను శ్రేష్టములు బహుపాద జీవులు. వాటి కన్నను చతుష్పాదములు శ్రేష్టములు కాగా మానవులు ఇంకనూ శ్రేష్టములు. అంటే ఒక్కొక్క దాంట్లో
ఏ జీవి కంటే ఏ జీవి శ్రేష్టం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అన్నమాట. సో ఒక హైరార్కి చూస్తే ఇప్పుడు ఓన్లీ వినడం ద్వారానే తెలుసుకునేటువంటి జీవుల కంటే కూడా చూపు ద్వారా కూడా తెలుసుకునేటువంటి జీవులు శ్రేష్టము అనేటువంటి చూపుతారు. ఆ తర్వాత రెండు దంతపంతులు కలిగినటువంటి వి శ్రేష్టములు, అంటే రెండే పళ్ళు ఉన్నటువంటి జీవులు అన్నమాట. తర్వాత వాటికన్నా శ్రేష్టములు బహుపాద జీవులు, అంటే అనేక కాళ్ళు ఉంటాయి వాటికి, ఒక కాలు, రెండు కాళ్ళు, నాలుగు కాళ్ళుగా, అంతకంటే ఎక్కువ కాళ్ళు ఉంటాయి అన్నమాట. సో అన్ని కాళ్ళతోటి నడిచేటువంటి జీవులు ఏవైతే ఉంటాయో అవి శ్రేష్టములు అని చెప్తున్నారు. వాటికంటే శ్రేష్టములు నాలుగు కాళ్ళతోటి నడిచేటువంటి జీవులు అన్నమాట. అంటే మనం చూస్తున్నటువంటి కుక్కలు, లేకపోతే ఆవులు, ఇవన్నీ పులులు, సింహాలు, ఇవన్నీ నాలుగు కాళ్ళతో నడిచేటువంటి జీవులు. వాటికంటే శ్రేష్టములు రెండు కాళ్ళతో నడిచేటువంటి జీవులు అన్నమాట. సో అవి వచ్చేసి మానవులు. ఆకులు వంటి కొన్ని పక్షుల రూపభేదము ఎరగగలవు అని చెప్పబడినది. అందిరేగ వంటి బహుపాద జీవులు పాదరహితమైనటువంటి వృక్షములు గడ్డి కన్నను శ్రేష్టములు. చతుష్పాద జంతువులు బహుపాద జీవుల కన్నను శ్రేష్టములు. ఇక కేవలం రెండు పాదములు కలిగినటువంటి మానవుడు జంతువుల కన్నను శ్రేష్ఠుడు. తతో వర్ణాశ్చ చత్వారస్ బ్రాహ్మణ ఉత్తమ బ్రాహ్మణేష్వపి వేదజ్ఞో వ్యర్థజ్ఞో అభ్యధికస్తతః. మానవుల యందు గుణము మరియు కర్మను అనుసరించి ఏర్పాటు కావించబడినటువంటి సంఘము శ్రేష్టమైనది. ఆ సంఘమునందు మేధావి వర్గము వారైనటువంటి బ్రాహ్మణులు శ్రేష్ఠులు. బ్రాహ్మణుల యందు వేదాధ్యయనము కావించిన వాడు శ్రేష్ఠుడు. వేదాధ్యయనము కావించిన బ్రాహ్మణుల్లో వేదార్థమును ఎరిగిన వాడు శ్రేష్ఠుడు. అంటే మనుషుల్లో కూడా ఇంకా శ్రేష్ఠుడు ఎవరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనుషుల్లో కనీసం ఒక సంఘం అనేటువంటిది ఏర్పాటు చేసుకుని ఓకే కొన్ని కట్టుబాట్లు, కొన్ని గుణాలు మరియు కర్మలని అనుసరించి కావించబడినటువంటి సంఘం ఏదైతే ఉంటుందో అది శ్రేష్టము అనేటువంటి విషయం చెప్తారు. అంటే కొన్ని కట్టుబాట్లని అనుసరించేటువంటి సంఘం అనమాట. అలాంటి జీవులు శ్రేష్టమైనటువంటి వాళ్ళు. తర్వాత వాళ్ళకంటే శ్రేష్టం ఎవరు అంటే మేధావి వర్గం వాళ్ళు. మేధావి వర్గం వాళ్ళు అంటే బ్రాహ్మణులు. మరి బ్రాహ్మణుల్లో కూడా శ్రేష్టం ఎవరు అంటే బ్రాహ్మణుల్లో వేదాలు చదివినటువంటి వాళ్ళు శ్రేష్టమైన వాళ్ళు. సో వేదాలు చదివినటువంటి వంత మాత్రాన వాళ్ళకంటే కూడా ఇంకా శ్రేష్టమైనటువంటి వాళ్ళు లేరా అంటే ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే వేదాల యొక్క అర్థాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఇంకా శ్రేష్టమైనటువంటి వాళ్ళు అని చెప్తున్నారు. అంటే వైష్ణవులు. సో బ్రాహ్మణుల కంటే శ్రేష్టమైన వాళ్ళు వైష్ణవులు. గుణము మరియు కర్మను అనుసరించి ఉన్నటువంటి మానవ సంగమునందలి వర్ణ విధానము పరమశాస్త్రీయమైనది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే చాతుర్వర్ణ విధానము ప్రస్తుతము భారతదేశమునందు కుల వ్యవస్థగా దిగజారినది. కానీ ఆ పద్ధతి శ్రీమద్ భాగవతము, భగవద్గీత యందు తెలుపబడినటువంటి కారణమున అతి పురాతన కాలము నుండియే అమలులో ఉన్నట్లు గోచరించుచున్నది. మానవ సంగమున అటువంటి వర్ణ విభజన లేనంత వరకు ఎవరును ఏ ప్రయోజనము కొరకు పనిచేయవలను అనే అయోమయము సదా నెలకొనియే ఉండును. పరతత్వమును ఎరిగిన స్థాయికి చేరుటకు అభ్యాసమును బడిసిన వాడే బ్రాహ్మణుడు. అట్టి బ్రాహ్మణుడు వేదజ్ఞుడైనప్పుడు వేద ప్రయోజనమును ఎరుగగలుగు. పరతత్వమును ఎరుగుట ఏ వేద ప్రయోజనము. పరతత్వమును బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడు అనే మూడు దశలలో అవగతము చేసుకుని భగవానుడుగా పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణుని తెలుసుకునగలిగిన వాడు బ్రాహ్మణుల్లో శ్రేష్ఠుడిగా అంటే వైష్ణవుడిగా పరిగణింపబడును. సో ఇక్కడ కుల వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. కుల వ్యవస్థ అనేటువంటిది తొలగించేసేయాలి, కుల వ్యవస్థ లేకుండా చేయాలి, అంటే అంత సెక్యులర్ సామ్రాజ్యాన్ని సృష్టించాలి అనేటువంటి ఏదైతే ఈ భావన ఉందో మళ్ళీ అందులోనూ మళ్ళీ మరి అంటే ఈ రాజకీయాలు ఎట్లా జరుగుతున్నాయి అంటే కుల వ్యవస్థను తీసేయాలి అనేటువంటి ఒకవైపు భావన ఒకటి, ఇంకొకటి ఆ కులాలతోటే రాజకీయాలు చేస్తూ ఆ కులాలతోటే వాళ్ళు రిజర్వేషన్లని లేకపోతే అవన్నీ ఇవన్నీ చేస్తూ ఇట్లాంటివి కొన్ని అంటే ఎటు కంక్లూజన్ లేకుండా తీసుకెళ్లే విధంగా ఈ కుల వ్యవస్థను తయారు చేశారు. యాక్చువల్గా ఈ కుల వ్యవస్థ లేకుండా సాధ్యం కాదు. ఎందుకంటే శ్రీమద్ భాగవతంలోను భగవద్గీతలోను కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు ప్రకారంగా కుల వ్యవస్థ అనేది అవసరం. కుల వ్యవస్థ లేకపోతే ఏమవుతుంది అంటే ఎవరు ఏం డ్యూటీ చేయాలి అనేటువంటిది తెలియదు. ఎవరు ఏ లక్ష్యాన్ని చేసుకుని వాళ్ళు కర్మలు చేయాలి అనేటువంటి విషయం తెలియకుండా పోతుంది అనమాట.
కానీ ఈ కుల వ్యవస్థ అనేటువంటిది పుట్టుకతోటి వచ్చేటువంటిది కాదు, కుల వ్యవస్థ అనేటువంటిది గుణాలతోటి కర్మలతోటి వస్తుంది అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో చెప్పారు. దాన్నే వర్ణాశ్రమ ధర్మం అంటారు. సో వర్ణాశ్రమం ఉంది కానీ వర్ణాశ్రమాన్ని ప్రతిపాదించారు కానీ కుల వ్యవస్థను ప్రతిపాదించలేదు, దాన్ని కుల వ్యవస్థగా మనం మార్చేసామన్నమాట. అయితే ఈ వర్ణాశ్రమ ధర్మం వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే, ఏ వర్ణం వాళ్ళు ఏం కర్మలు చేయాలి, ఎలా కర్మలు చేయాలి, వాటి వల్ల వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించుకోవచ్చు, పరమగతిని పొందవచ్చు అనేటువంటిది చెప్తున్నారు. అయితే ఈ వీటన్ని వర్ణాలలో కూడా బ్రాహ్మణ వర్ణం అనేటువంటిది ఉత్తమమైనటువంటి వర్ణము. ఎందుకు అంటే వాళ్ళు వేదాలు చదువుతారు, వాళ్ళు పరతత్వం గురించి తెలుసుకోగలుగుతారు. సో పరతత్వంలో తెలుసుకోవడం అంటే పరతత్వాన్ని మూడు విధాలుగా తెలుసుకోగలరు. ఒకటి వచ్చేసి పరతత్వాన్ని అవగాహన చేసుకోవడం వచ్చేసి నెంబర్ వన్ నిరాకార బ్రహ్మం, రెండవది పరమాత్ముడుగా తెలుసుకోవడం పరతత్వాన్ని, మూడవది పరతత్వాన్ని శ్రీకృష్ణ భగవానుడుగా తెలుసుకోవడం. ఈ మూడులోనూ ఎవరైతే ఈ వేదాలు చదివి భగవానుడు అంటే శ్రీకృష్ణ భగవానుడే, పరతత్వము అంటే శ్రీకృష్ణ భగవానుడే అని తెలుసుకోగలుగుతారో అలాంటి వాడు ఈ బ్రాహ్మణులందరిలో కూడా ఉత్తముడు అని చెప్తున్నారు. సో ఈ బ్రాహ్మణులందరిలో ఉత్తముడు ఎవరు అంటే, వైష్ణవుడైనటువంటి వాడు మాత్రమే భగవంతుణ్ణి రూపసహితంగా శ్రీకృష్ణ భగవానుడిగా తెలుసుకోగలుగుతాడు. అదే వేదాల యొక్క సారాన్ని వాడు సరిగ్గా తెలుసుకున్నటువంటి వాడు అవుతాడు. అదోగ్ధాధర్మమాత్మనః వేద ప్రయోజనము ఎరిగినటువంటి బ్రాహ్మణుని కన్నను సంశయ నివృత్తి చేయగలిగిన వాడు శ్రేష్ఠుడు. అంటే ఇప్పుడు వేదాల యొక్క ప్రయోజనం తెలిసినంత మాత్రాన అంటే గురువు ఇంకా శ్రేష్ఠుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు వేదాల యొక్క ప్రయోజనం తెలుసుకున్నటువంటి వాడి కంటే కూడా, అంటే ఒక వైష్ణవుడిలో కూడా ఇంకా వైష్ణవుడు ఏ విధంగా ఉంటే ఇంకా ఆయనకంటే గొప్పవాడు అంటే ఇంకొకరికి వచ్చినటువంటి సంశయాలను కూడా తీర్చగలిగినటువంటి వాడు ఇంకా శ్రేష్ఠుడు అని చెప్తున్నారు. వాని కన్నును సర్వకర్మ నిరతుడగు బ్రాహ్మణుడు ఉత్తముడు, అతని కన్నును ముక్త సంగుడైన వాడు శ్రేష్ఠుడు, అతని కన్నును ఫలాపేక్ష రహితముగా భక్తి యోగమును నిర్వహించు విశుద్ధ భక్తుడు ఇంకనూ ఉత్తముడు. సో అంటే జ్ఞానవంతుల కంటే కూడా ఉత్తముడు ఎవరు అనేటువంటి విషయాన్ని కపిల భగవానుడు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. ఎవరు అంటే భక్తి యోగి ఉత్తముడు అనేటువంటి, ఎవరైతే భక్తులో వాళ్ళు ఉత్తములు, ఎవరైతే భక్తి యోగాన్ని నిర్వహిస్తారో వాళ్ళు విశుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరికంటే ఉత్తమము అనేటువంటి విషయం భాగవతంలో కపిల భగవానుడు చెప్తున్నారు. సో మనకి యాక్చువల్గా భగవద్గీతను చదివి చాలా మంది చాలా రకాలుగా ఏ యోగం, ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అన్ని యోగాల గురించి చెప్పారు భగవద్గీత. అయితే ఏ యోగం గొప్ప అంటే కొంతమంది జ్ఞాన యోగం అంటారు, కొంతమంది కర్మ యోగం అంటారు, కొంతమంది ఇంకేదో యోగం అంటారు, అష్టాంగ యోగం అంటారు, కొంతమంది ధ్యాన యోగం అంటారు, కొంతమంది భక్తి యోగం అంటారు. అంటే అన్ని యోగాల గురించి తెలియజేశారు. కంక్లూజన్ కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పేశారు 18వ అధ్యాయంలో. అయినా సరే దాన్ని అర్థం చేసుకోవడంలో లోపం, ఆ లోపంతో మనం సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. కానీ భాగవతంలో కూడా అదే విషయాన్ని ఇక్కడ కపిల భగవానుడు నిర్ధారిస్తున్నారు. సో అన్నిటికంటే కూడా భక్తి యోగం మిన్నాలి. పరతత్వమును కూర్చున్నటువంటి విశ్లేషణాత్మక అధ్యయనము కావించి ఆ పరతత్వము బ్రహ్మము పరమాత్ముడు భగవానుడు అని మూడు దశలలో అనుభూతమగును అని తెలుసుకుని వాడు అర్ధజ్ఞ బ్రాహ్మణుడు అనబడును. ఎవరైనా ఈ జ్ఞానమును కలిగి ఉండటే కాక పరతత్వమును గూర్చి ప్రశ్నించినప్పుడు సర్వ సంశయములను నివారించగలిగినచో అతను ఉత్తమునిగా భావించబడును. అంటే వేదాలను నేర్చుకున్నంత మాత్రాన కాదు, ఆ జ్ఞానాన్ని ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగినటువంటి వాడు ఇంకా ఉత్తముడు అనేటువంటి చెప్తున్నారు. విషయమును చక్కగా వివరించి సమస్త సంశయములను నివారింపగలిగినటువంటి బ్రాహ్మణ వైష్ణవుడైనటువంటి వైష్ణవ నియమములను పాటించినచో, బ్రాహ్మణ వైష్ణవుడైనను వైష్ణవ నియమములను పాటించినచో అతను ఉన్నత స్థాయిలో నిలిచిన వాడు కాబోడు. అనగా అతడు సమస్త సంశయములను నివారింపగలుగుటయే కాక అదే సమయమున బ్రాహ్మణ లక్షణముల యందును నెలకొనిన వాడు అవ్వవలను. అంటే ఇప్పుడు నేను శాస్త్రాన్ని చదివేస్తాను,
శాస్త్రాన్ని చదివేసి నేను ఏ విధంగానూ వైష్ణవుడు ఉండాల్సినటువంటి విధంగా నేను ఉండను. మరి నేను శాస్త్రాన్ని చదివేసి చాలా మంది చదువుతారు, చదివి అడిగినటువంటి ప్రతిదానికి కూడా ఎక్స్ప్లెనేషన్లు కూడా ఇస్తారు, క్లియర్గా శాస్త్రంలో చెప్పినట్లుగా ఎక్స్ప్లెనేషన్లు కూడా ఇస్తారు. కానీ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు గొప్పవాళ్ళు కారు, ఒకవేళ వాళ్ళు వైష్ణవ ధర్మాన్ని కనుక పాటించకపోతే అని చెప్తారు. ఆ విధముగా వేద ప్రయోజనం ఎరిగి వేద వాంగ్మయమునందు తెలుపుబడి తెలియజేయబడినటువంటి నియమములను వర్తింపజేయచ్చు, శిష్యులకు ఆ రీతిగా బోధించువాడే ఆచార్యుడు అని పిలువబడును. అటువంటి మహాత్ముడు ఉన్నత పదమును నొందవలను. కోరిక లేకుండగానే భక్తియుత సేవను కొనసాగించును. సో ఎలాంటి కోరిక లేదనమాట, వాడు చేసేటువంటి భక్తియుత సేవకి ఎలాంటి ప్రతిఫలము ఉండదనమాట. పూర్వత్వమును పడిచినటువంటి బ్రాహ్మణుడే వైష్ణవుడు. పరతత్వ జ్ఞానమును కలిగియుండి దానిని ఇతరులకు బోధింపజాలన్నటువంటి వైష్ణవుడు నిమ్నస్థితిలో ఉన్నట్టు వాడు. భగవద్విజ్ఞానమును అవగతము చేసుకున్నట్టే కాక దాన్ని ప్రచారము కూడా చేయగలిగిన వాడు మధ్యస్థితిలో ఉన్నటువంటి వాడు. ప్రచారం చేయుటయే కాక సమస్తమును పరతత్వమునందు మరియు పరతత్వమును సమస్తమునందు గాంచగలిగినటువంటి మహితాత్ముడు అత్యుత్తమ వైష్ణవుడు. వైష్ణవుడైనటువంటి వాడు బ్రాహ్మణత్వమును అదివరకే పొందినట్టు వాడు అని ఇచ్చట పేర్కొనబడింది. నిజమునకు మనుషుడు వైష్ణవుడైనప్పుడే బ్రాహ్మణత్వమున పూర్ణత్వమును సిద్ధించగలదు. అంటే బ్రాహ్మణత్వానికి కూడా అంతిమ లక్ష్యం ఏమిటి అంటే వైష్ణవుడు అవడం అనమాట. సో వైష్ణవుడైనటువంటి వాడు అందరికంటే ఉత్తముడు. అందులో కూడా ఎవరైతే ఈ జ్ఞానాన్ని ఇంకొకటికి ప్రచారం చేయగలుగుతాడో అలాంటి వాళ్ళు ఇంకా ఉత్తములు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందుకని మూడు రకాలుగా చెప్తున్నారన్నమాట ఈ బ్రాహ్మణ కులంలో మూడు రకాలుగా చెప్తున్నారు. మొదటి రకం వాళ్ళు ఓన్లీ నిమ్నస్థితిలో ఉన్నటువంటి వారు, భగవద్విజ్ఞానాన్ని అవగతం చేసుకుంటారు కానీ దాన్ని ఇతరులకి బోధింపలేనటువంటి వైష్ణవుడు. సో అది మొదటి రకం. రెండవ రకం వచ్చేసి వాళ్ళు ప్రథమ శ్రేణి. రెండవ శ్రేణి వచ్చేసి దాన్ని తెలుసుకొని దాన్ని ఇంకొకరికి ప్రచారం చేయగలిగినటువంటి వాళ్ళు, వాళ్ళు మధ్యస్థితిలో ఉన్నట్టు. ఇంకా అందరికంటే ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఏంటి అంటే ప్రచారం చేయడంతో పాటు సమస్తంలోనూ భగవంతుల్లోనే సమస్తాన్ని దర్శించగలిగినటువంటి వాడు ఇంకా ఉత్తముడు, ఉత్తముడైనటువంటి అత్యుత్తమ వైష్ణవుడు అని చెప్తున్నారు. తస్మాన్మయర్పితాశేష ప్రియార్థాత్మా నిరంతర మయ్యర్పితాత్మనః పుంసో మయి సన్యస్తకర్మణః నపశ్యామి పరం భూతం అకర్తుః సమదర్శనాత్. కనుక నాయన అనన్య చిత్తుడై సమస్త కర్మలను ప్రాణమును నిరంతరము నా కొరకే వినియోగించి అంకితము కావించువాని తన్నను అధికుని నేను గాంచబోను. అంటే ఏదైనా సరే ఆయన కొరకే అంకితం చేస్తే, అంటే నా కొరకు అంటే ఇక్కడ ఎవరిని చెప్తుంది అంటే భగవంతుడు. సో భగవానుడు, కపిల భగవానుడు చెప్తున్నారనమాట. సో సమస్తం నా కోసమే అంకితం చేసేటువంటి వాడు, అలాంటి వాడికంటే కూడా గొప్పవాడు ఇంకొకడు లేడు అని చెప్తున్నారనమాట. ఎంతకంటే గొప్పవాడిని నేను చూడలేను అని చెప్తున్నారు. భక్తునికి ఎటువంటి అన్యాభిలాష ఉండకుండుటయే ఈ శ్లోకమందలి సమదర్శనాత్ అను పదములకు భావం. భక్తుని ఇష్టము భగవానుని ఇష్టము ఒకటే అయి ఉండరు. భక్తుని పాత్ర పోషణము కావించినటువంటి శ్రీ చైతన్య మహాప్రభువు కూడా ఇదే తత్వమును ఉపదేశించారు. శ్రీకృష్ణుడే ఆరాధ్య దైవము అనియు, విశుద్ధ భక్తుల అభిరుచి ఆ దేవదేవుని అభిరుచితో ఏకమనియు ఆయన ఉపదేశించిరి. అంటే సమదర్శనాథ్ అనేటువంటి విషయం చెప్తున్నారు. సమదర్శనాథ్ అంటే అన్నిటినీ సమభావంతో చూడటం అనమాట. ఇంకొకటి ఆయనకి అన్య అభిలాష ఉండదు. అంటే భక్తి అనేటువంటిది చేయటానికి కూడా ఏవి కోరికలు అనేటివి ఉండవు అని అనమాట. సో అలా ఉన్నటువంటి భక్తుల గురించి చెప్తున్నారు. భక్తుడికి ఏదైతే భగవంతుడికి ఏదైతే ఇష్టమో
భక్తులకు కూడా అదే ఇష్టమై ఉంటుంది అన్నమాట. అలాంటి భక్తుల గురించి చెప్తున్నారు. సో ఈవెన్ చైతన్య మహాప్రభువు కూడా అదే విషయం చెప్పారు అని చెప్తున్నారు ఇక్కడ. ఎవరైతే భక్తుడుగా పాత్రను పోషించారో, అంటే భగవంతుడే స్వయంగా భక్తుడుగా పాత్రను పోషించారు అంటే అది చైతన్య మహాప్రభు అన్నమాట. సో విశుద్ధ భక్తుల యొక్క అభిరుచి ఆ దేవదేవుని అభిరుచితో ఏకమనియో ఆయన ఉపదేశించరి. భక్తుడు తాను భగవానుడితో ఏకమే అయినట్లు గాంచవలననుటియే సమదర్శనాత్ అను పదమునకు భావము అన్నట్లుగా మాయావాద తత్వవేత్తలు అజ్ఞాన కారణమును కొన్ని మార్లు వివరించరు. సో మాయావాదులు ఏం చెప్తారు ఇక్కడ సమదర్శనాత్ అంటే దాని మీనింగ్ భగవంతుడితో సమానము అని కాదు అని చెప్తున్నారు. సో సమదర్శనాత్ అంటే మీనింగ్ ఏమిటి అంటే ఇక్కడ ఏదైతే భగవంతుడి కోరిక అదే భక్తుడి యొక్క కోరిక, అంటే భగవంతుడి కోరికతోటి ఏకమవడం అనమాట మన కోరిక, అది సమదర్శనాత్. దాని మీనింగ్ భగవంతుడితో సమానము అని కాదు అని చెప్తున్నారు. మనుజుడు తాను భగవానుడితో సమానుడు అని తలిచినప్పుడు సేవానుడి ప్రశ్న ఎట్లు ఉదయించును? సేవానుడి విషయము ప్రస్తావించినప్పుడు ప్రభువు అనే అంశము తప్పనిసరి అవును. సేవా కార్యమునందు ప్రభువు, దాసుడు, సేవ అనే మూడు అంశములు తప్పనిసరిగా ఉండును. తన ప్రాణమును, కర్మను, మనస్సును, ఆత్మను కృష్ణ ప్రీత్యర్థమై అర్పించిన వాడు ఉత్తమ పురుషుడు అని ఇచ్చట స్పష్టంగా తెలుపబడింది. సో ఒకవేళ కనుక అందరూ సమానమే అయితే, భగవంతుడు కూడా మనము సమానమే అయితే, ఇంకా సేవ అనేటువంటిది ఉండదు. సో సేవ చేస్తున్నాము అంటే సమానం కాకపోతేనే ఆ సేవ అనేది ఉంటుంది. సో సేవ చేయించుకునేవాడు, సేవ చేసేటువంటి వాడు, ఆ సేవ, ఈ మూడు అంశాలు అనేటువంటిది భక్తిలో ఉంటాయన్నమాట. సేవ చేయించుకునేవాడు భగవానుడు అయితే, సేవ చేసేవాడు భక్తుడు. చేసేటువంటి సేవ అనేటువంటిది అది భక్తుడు చేసేటువంటి కాదు. ఎవరైతే కృష్ణ ప్రీత్యర్థమై అర్పించిన వాడు ఉత్తమ పురుషుడు అని ఇచ్చట స్పష్టంగా తెలుపబడింది. అకర్తుహు అకర్తుహు అనగా కర్తృత్వ భావన లేకుండా అని భావం. ఫలములను భోగించుటకు ప్రతి ఒక్కడూ తన కర్మను యజమానిగా అంటే కర్తగా వర్తింపగోరు. కానీ భక్తుడికి అటువంటి కోరిక ఉండదు. భగవానుడు అతన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో వర్తించమని కోరినందున అతనట్లు పనిచేయను. లోకులు తనను శ్రీకృష్ణుడు అనుచు పిలవవలను అన్ని ప్రయోజనముతో శ్రీ చైతన్యుల వారు కృష్ణ భక్తిని ప్రచారం చేయలేదు. పైగా శ్రీకృష్ణుడే దేవదేవుడనియు, కేవలం అతనే అర్పించవలననియు అతను ఉపదేశించారు. పరమ ఆంతరంగిక సేవకుడైన భక్తుడు దేనిని కూడా తన కొరకు కావింపడు. ప్రతి కార్యమును అతను కృష్ణ ప్రీత్యర్థమే నిర్వహించు. కనుకనే మయి సన్యస్త కర్మణ, అంటే నాకే మనస్సును అర్పించి అని స్పష్టంగా తెలుపబడినది. భక్తుల లక్షణములు ఇవియే. ఈ శ్లోకమును అనుసరించి అటువంటి మహాత్ముడే మానవులందరిలోనూ పరమశ్రేష్ఠుడు. సో ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి తెలుసుకుంటావో, మన యొక్క ప్రయోజనం, మనం చేసేటువంటి ప్రతి భక్తి యొక్క ప్రయోజనం కూడా భగవంతుడికి సేవ అని మనం ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు మనము మహాత్ములం అవుతాం అన్నమాట. సో మహాత్ముడు అంటే భౌతికంగా మనకిచ్చేటువంటి మహాత్మా బిరుదు మహాత్ముడు ఎప్పటికీ కాదు. కృష్ణ భగవానుడు మనకి మహాత్ముడికి నిర్వచనం ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో మహాత్ముడు ఎప్పుడు అవుతారు అంటే మయి సన్యస్త కర్మణ, అంటే మనస్సును కూడా అర్పించాలి భగవంతుడికి. అలా చేసినటువంటి వాడు మహాత్ముడు అవుతాడు. మనసైతాని భూతాని ప్రణమేద్ బహుమానయన్ ఈశ్వరో జీవ కలయ ప్రవిష్టో భగవానితి. భగవానుడు ప్రతి జీవుని దేహమందు పరమాత్మని రూపమున ప్రవేశించి ఉన్నాడు అని దృఢ నిశ్చయము కలిగి ఉన్నందున అట్టి పూర్ణ భక్తుడు ఎల్ల జీవులకు ప్రణమిల్లును. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే శుద్ధ భక్తులు ఎలా ఉంటారు అనేటువంటి విషయం చెప్తున్నారు. శుద్ధ భక్తులు ఎప్పుడైనా సరే ప్రతి జీవిలోనూ పరమాత్మ రూపంలో భగవంతుడు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో, అంటే అలాంటి శుద్ధ భక్తులు అందరి జీవులకి కూడా నమస్కరిస్తాడు, అందరి జీవులకి కూడా ప్రణమిల్తాడు, అంటే అందరి జీవుల్లోనూ పరమాత్మని చూస్తాడు అని చెప్తున్నారు. భగవానుడి పరమాత్మని రూపమున ప్రతి జీవుని దేహమునందు ప్రవేశించినటువంటి కారణమున ప్రతి జీవుడును భగవానుడు అయ్యనని పూర్ణ భక్తుడు పొరపాటు పడడు.
ఇదే విషయము పైన వివరింపబడినది. నిజమునకు ప్రతి జీవుడును భగవానుడు అగును అని తలచుట మూర్ఖత్వమే. ఉదాహరణకు ఒకడు ఒక గది యందు ప్రవేశించినచో దాని భావము ఆ గది అతనిగా మారినది అని కాదు. అదే విధముగా భగవానుడు 84 లక్షల రకముల భౌతిక దేహముల యందు ప్రవేశించినాడు అని దాని భావం. ఈ దేహములన్నీను ఆ భగవానుడైనాడని కాదు. ఆయనను భగవానుడు ప్రవేశించి ఉన్నటువంటి కారణమున విశుద్ధ భక్తుడు ప్రతి దేహమును భగవన్ మందిరముగా భావించను. పూర్ణ జ్ఞానముతో అటువంటి మందిరమునకు అతడు వందనములను వసుగును. కనుక భగవత్ సంబంధమున ప్రతి జీవికి గౌరవము వసిగినట్లుగును. పరమ పురుషుడు దరిద్రుని దేహమున ప్రవేశించినప్పుడు దరిద్ర నారాయణుడు అని మాయావాద తత్వవేత్తలు తలుతురు. కానీ అట్టివి నాస్తికులు మరియు అభక్తుల దైవ దూషణ పలుకులు మాత్రమే. సో ప్రతి జీవితో పాటు అంటే ప్రతి శరీరంలోను ప్రతి 84 లక్షల జీవరాశులలో భగవంతుడు కూడా పరమాత్మ రూపంలో ఉన్నాడు అని అంటే దాని అర్థం అందరూ భగవంతుడితో సమానము అని కాదు అని చెప్తున్నారు. కానీ ఒక భక్తుడు మాత్రం తెలుసుకుంటాడు ఇది అందరూ భగవంతుడితో సమానం కాదు అనేటువంటి విషయం భక్తుడు తెలుసుకుంటాడు. భక్తుడు ఎలా భావిస్తాడు అంటే భగవంతుడు ఎక్కడ ఉంటారో దాన్ని మందిరంగా భావిస్తాడు. అంతేకాని మందిరాన్ని భగవంతుడు అని అనరు. ఓకే, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే ఒక రూమ్ లోకి నువ్వు ప్రవేశించినంత మాత్రాన నువ్వు ఆ రూమ్ అయిపోవు. నువ్వే రూమే. అలానే ఒక జీవి యొక్క శరీరంలోకి భగవంతుడు పరమాత్మ రూపంలో వచ్చినంత మాత్రాన ఆ శరీరం భగవంతుడు అయిపోడు. కాబట్టి భక్తులు ఆ విషయాన్ని తెలుసుకుంటారు, ఆ డిఫరెన్స్ తెలుసుకుంటారు. ఆ జీవి ఏ శరీరం ఏదైతే ఉందో దాన్ని భగవంతుడిగా భావించకుండా భగవంతుడికి మందిరంగా భావిస్తారు. భగవంతుడు ఉండేటువంటి మందిరంగా భావిస్తారు. అది భక్తుడు తెలుసుకునేటువంటిది, మాయావాది తెలుసుకునేటువంటి దానికి మధ్యటువంటి డిఫరెన్స్. భక్తి యోగశ్చ యోగశ్చ మయా మానవ్యుదీరితః యయోరేకతరేణైవ పురుషః పురుషం వ్రజేత్. ఓ జనని, మనుతనయా, భక్తిని మరియు యోగమును ఈ విధముగా కొనసాగించువాడు అద్దానిచే పరమ పురుషుని పదమును సాధించగలడు. ఎప్పుడైతే ఈ విధంగా భక్తి యోగాన్ని అంటే ఇప్పుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని అంతా పొందినటువంటి వాడు ఎవరైతే భక్తులు ఉంటాడో ఆ విధంగా భక్తి యోగాన్ని కనుక మనం కంటిన్యూ చేస్తే చివరికి మనము ఆ పరమ పురుషుణ్ణి మనం సాధించగలుగుతాము అని చెప్తున్నారు. భక్తి యోగపు పూర్ణత్వ స్థితికి చేరవలనటువంటి లక్ష్యముతోనే అష్టాంగ యోగ పద్ధతిని నిర్వహించవలనని కపిల భగవానుడు ఇసుక చక్కగా వివరించాడు. అంటే అష్టాంగ యోగ విధానం యొక్క చరమగమ్యం కూడా భక్తి యోగమే అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు కపిల భగవానుడు చెప్పినటువంటి దాని ప్రకారం చూసినా కానీ ఆయన చెప్పినటువంటి జ్ఞానం ఆ జ్ఞానం ద్వారా మనం తెలుసుకున్నటువంటి తెలుసుకొని మనం ఏం చేస్తామంటే అష్టాంగ యోగ విధానం. అంటే ఆ యోగ విధానం ద్వారా మనం ఏం చేస్తాం పరమాత్మ మీద యాక్చువల్గా అష్టాంగ యోగ విధానం ద్వారా పరమ గమ్యాన్ని చేరాలి అనుకునేటువంటి యోగి సమాధి స్థితిలో ఉన్నప్పుడు దేన్ని ధ్యానిస్తాడు అంటే భగవానుడు యొక్క అంశ అయినటువంటి భగవానుడి యొక్క రూపమైనటువంటి పరమాత్మని ధ్యానిస్తాడు. అదే నిరాకారవాది ఏం చేస్తాడు అంటే వాడికి కూడా జ్ఞానం ఉంటుంది కానీ నిరాకారవాది చేసేటువంటి ధ్యానం దేని మీద ఉంటుంది అంటే నిరాకార బ్రహ్మం మీద ఉంటుంది. కానీ అష్టాంగ యోగ విధానం ద్వారా చేసేటువంటి యోగి యొక్క ధ్యానం పరమాత్మ మీద ఉంటుంది కానీ భక్తుడి యొక్క ధ్యానం మాత్రం భగవానుడి మీద. అది ఈ ముగ్గురులో ఉన్నటువంటి డిఫరెన్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ యొక్క అష్టాంగ యోగ విధానం ద్వారా కూడా నువ్వు భగవత్ చైతన్యంలోకి రావాలి అనేటువంటి విషయం కపిల భగవానుడు చెప్తున్నారు. అంటే భగవంతుడుకి భక్తియుత సేవను చెయ్యాలి, భక్తి యోగ పద్ధతిని సాధించాలి. అంటే అష్టాంగ యోగ విధానం ద్వారా అంతిమంగా భక్తి యోగ పద్ధతిలోకి రీచ్ అవ్వాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. పూర్వము వివరించినట్లు యోగి విష్ణు రూపము పైననే ధ్యానమును కొనసాగించవలెను. శీలమండలము, పాదములు, జానువులు, ఉరువులు, వక్షస్థలము, కంఠము ఒక్కటొక్కటిగా ధ్యానించుచు క్రమముగా అతను ముఖమును ఆ పిదప ఆభరణములను ధ్యానించవలెను. ఈ విషయమున నిరాకార ధ్యానము అనేది ప్రశ్నయే లేదు. భగవానుని
సవిస్తర ధ్యానము ద్వారా యోగి భగవత్ ప్రేమ స్థితికి అరుదించినప్పుడు అది ఏ భక్తి యోగ స్థితి అనబడును. ఆ స్థితి యందు అతడు ప్రేమపూర్వకముగా సేవను వనరించవలెను. యోగాభ్యాసము చేసి భక్తియుత సేవాస్థితికి అరుదించిన వారు ఎవరైనను దివ్య పదమున భగవాను పొందియే తీరుదురు. ఆ విషయమే ఇచ్చట పురుష పురుషం వ్రజేత్, అంటే పురుషుడు పరమ పురుషుని చేరును అని చెప్పబడింది. అంటే జీవుడు పురుషుడు అంటే ఇక్కడ జీవుడు, సో పరమ పురుషుడు అంటే భగవాను. దేవదేవుడు మరియు జీవుడు గుణరీతిన ఒక్కరే, వారి ఇరువురును పురుషుడనియే పిలువబడింది. పురుషుని స్వభావము వారి ఇరువురి యందును నెలకొని ఉండు. పురుషుడు అనగా భోక్త అని భావం. ఆ భోగస్వభావము జీవేశ్వరులు ఇరువురి యందును కలదు. కానీ భేదం ఏమనగా భోగ పరిణామము పరిమాణము మాత్రం సమానము కాదు. జీవుడు భగవానుడు కలిగి ఉన్నంతటి భోగమును అనుభవింపజాలడు. ఈ విషయమున ధనికుడు మరియు భేదవాని ఉపమానమును వసగవచ్చును. భోగవాంచ ఇరువురియందున్నను ధనికుడు కలిగినంతటి భోగమును బీదవాడు పొందజాలడు. కానీ ఆ బీదవాడు తన కోరికను ధనికుడి కోరికతో మిళితము కావించినప్పుడు, అంటే జోడించినప్పుడు, అనగా బీదవాడు మరియు ధనికుని నడుమ సహకారము వనగూడినప్పుడు ఆ భోగము సమముగా పంచుకొనబడు. భక్తి యోగము అటువంటిది. పురుష పురుషం వ్రజేత్, జీవుడు భగవద్ధామమును చేరి భోగించుటకు భగవాను సహకారమును ఒసిగినప్పుడు ఆ దేవదేవునికి ఉన్నంతటువంటి సౌఖ్యంను అనుభవించగలడు. మంచిగా చెప్పారండి ఎగ్జాంపుల్. సో జీవుడు భగవానుడు రెండు ఒకే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాదు. గుణరీత్యా ఒక్కళ్ళే, అంటే రెండు కూడా భోగించేటువంటివే. అయితే ఈ భోగించేటువంటి దాని యొక్క పరిణామంలో పరిమాణంలో తేడా ఉంటుంది అనమాట. మనం ఎంత భోగించగలము, భగవానుడు ఎంత భోగించగలడు అనేటువంటి దాంట్లో డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని రెండు ఇద్దరితోటి, అంటే ఒక డబ్బు ఉన్నటువంటి వ్యక్తి డబ్బు లేనటువంటి వ్యక్తి ఏ విధంగా వాళ్ళ యొక్క స్థాయిల్లో భోగించగలరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఎగ్జాంపుల్ గా చెప్పారనమాట. భగవంతుడికి అంటే నార్మల్ జీవుడికి మధ్య ఉన్నటువంటి భోగించేటువంటి పరిమాణంలో తేడా అని చెప్పారు. అయితే మరి భగవంతుడితో సమానంగా భోగించాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే భగవంతుడితో, అంటే ఇప్పుడు ఒక డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఆ డబ్బు లేనటువంటి వ్యక్తి ఇద్దరు కనుక కలిశారనుకోండి, ఇద్దరు కలిసి సమానంగా భోగించాలి అని అనుకున్నారనుకోండి, అప్పుడు డబ్బు లేనటువంటి వ్యక్తి కూడా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి భోగించే విధంగా భోగించగలుగుతాడు. అంటే ఇప్పుడు ఆ యొక్క సహకారం అనేటువంటి వాళ్ళిద్దరి మధ్య జరగాలి. అలానే ఒక జీవుడు కూడా భగవంతుడి స్థాయిలో భోగించాలి అంటే భగవద్ధామానికి వెళ్ళాలి. సో భగవద్ధామానికి వెళ్తే తప్ప, అంటే ఆ భగవద్ధామానికి వెళ్ళేటువంటి అర్హతను మనం పొందాలి. పొంది భగవద్ధామం అది భగవంతుడితో ఏకం అవ్వడము అంటే దాని మీనింగ్ అదనమాట. అంటే భగవంతుడితో ఏకం అవ్వడం అంటే నిరాకార బ్రహ్మంలో ఐక్యం అయిపోవడం కాదు. సో భగవంతుడితో ఏకం అవ్వడం అంటే భగవంతుడికి ఉన్నటువంటి గుణాలని, భగవంతుడు భోగించగలిగినంత భోగాన్ని మనం కూడా భోగించగలిగేటువంటి స్థాయిని పొందడం అనమాట. సో ఆ విధంగా మనం భగవద్ధామానికి వెళ్ళగలిగినప్పుడు, అంటే భగవంతుడితోటి మనం ఆ యొక్క భోగాన్ని పంచుకోగలిగినప్పుడు, భగవంతుడు మనతోటి పంచుకున్నప్పుడు, ఏ విధంగా అయితే రిచ్ పర్సన్ పేదవాడితో ఏ విధంగా పంచుకుంటే జరుగుతుందో ఆ విధంగా భగవంతుడు మనతో పంచుకున్నప్పుడు మనం కూడా అంత పరిణామంలో అంత పరిమాణంలో మనం కూడా అనుభవించగలుగుతాము అని చెప్తున్నా. కానీ విరుద్ధముగా జీవుడు భగవానుని అనుకరించుచు తానే భోగింపగోరినప్పుడు అతని కోరిక మాయా అని పిలవబడును. అంటే మనం భగవంతుడితోటి సంబంధం లేకుండా భగవంతుడికి సమానంగా మనం భోగించాలి అని అనుకుంటే అది మాయ అవుతుంది అని చెప్తున్నాను. అతని భౌతిక జగమున పడద్రోయిను, తానే క్రమముగా భోగింపగోరుచు భగవానుతో సహకరించని వాడు లౌకిక జీవనమున నియుక్తుడగును. కానీ అతడు తన భోగమును భగవానుతో జతకూర్చినంతనే ఆధ్యాత్మిక జీవనమున నెలకొనినవాడగును. దీనికి ఒక ఉదాహరణ ఇచ్చిన వసగవచ్చును. దేహమునందలి అవయవములు సర్వ స్వతంత్రముగా భోగింపజాలవు, అవి దేహముతో సహకరించుచు ఉదరమునకు ఆహారమును వసగవలసినదే. ఆ రీతిన దేహమునకు సహకరించడం ద్వారా దేహ భాగములన్నీను సమానంగా భోగించగలవు. అది ఏ అచించా భేద భేదాతత్వం, ఏకకాలమున ఏకత్వము మరియు భిన్నత్వం. అనగా జీవుడు భగవానుడికి విరుద్ధముగా జీవితమును అనుభవింపజాలడు. భక్తి యోగమును అనుసరించుచు అతడు తన కర్మలను భగవానుడితో జతకూర్చవలసియే ఉండును. సో అచించా భేద భేదాతత్వాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఏ విధంగా అయితే శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాలు
శరీరాన్ని సేవించడం ద్వారా అవి కూడా ఎలా అయితే శక్తిని పొందుతాయో అదే విధంగా భగవంతుడిలో భాగమైనటువంటి మనం భగవంతుడిని సేవించడం ద్వారా మనం కూడా ఆ ఆ పూర్ణత్వాన్ని పొందగలుగుతాము. ఆ అంటే ఆ ఎంజాయ్మెంట్ అంటే ఏ విధంగా అయితే చేతులు కాళ్ళు శక్తిని ఎలా పొందుతున్నాయో ఆ విధంగా మనం కూడా భగవంతుడి యొక్క శక్తిని పొందగలుగుతాము అని చెప్తున్నారు. యోగ విధానం అనగాని లేదా భక్తి చే కానీ మనుషుడు భగవాన్ని చేరవచ్చును అని ఇక్కడ తెలుపబడింది. అనగా యోగము మరియు భగవా భక్తి అను వాని నడుమ భేదము లేదు అని ఈ విషయం సూచించుచున్నది. ఈ రెండింటి లక్ష్యము విష్ణువు ఒకటే దానికి కారణము. అయినను నవీన కాలమందు ఏదో శూన్యముపై లేదా నిరాకారముపై లక్ష్యము నిలబడి యోగ విధానము తయారు చేయబడినది. కానీ నిజమునకు యోగం అనగా విష్ణు భగవాను రూప ధ్యానమే. అనగా యోగాభ్యాసమును ప్రామాణిక నిర్దేశమును అనుసరించి నిర్వహించినచో దానిని దానికి భక్తికి నడుమ భేదము ఉండదు. సో యోగము అంటే ఇక్కడ అష్టాంగ యోగం. సో ఈ అష్టాంగ యోగ విధానం యొక్క లక్ష్యం కూడా ఏంటంటే చివరికి భగవానుని చేరుకోవడం, అలానే భక్తి యోగుడి యొక్క లక్ష్యం కూడా భగవంతుడిని చేరుకోవడమే. సో అలా ఈ రెండింటి యొక్క లక్ష్యం కూడా విష్ణు భగవానుడు అవడం వలన ఈ రెండింటి మధ్య తేడా లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే భక్తి అంటే వాళ్ళు కూడా భక్తి అనేటువంటి దానికే చివరికి చేరుకుంటారు కాబట్టి రెండింటి యొక్క తేడా లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అలా కాకుండా ఈ యోగం యొక్క ఉద్దేశం శూన్యం మీద ధ్యానించడం అని అనుకుంటే మాత్రం దానివల్ల అది విష్ణు భగవానుడు లక్ష్యంగా కాకుండా చేసేటువంటి ఏ యోగమైనా సరే దాన్ని అది ప్రామాణికమైనటువంటి నిర్దేశం కాదు అనేటువంటి విషయం. తర్వాత దాన్ని అనుసరిస్తే దానికి భక్తికి నడుమ భేదం ఉండబోదు అని చెప్తున్నారు. అంటే ఒకవేళ ఆ యోగాభ్యాసాన్ని అంటే భగవంతుడే లక్ష్యంగా చేస్తే భక్తి యోగానికి అలాంటి యోగానికి మధ్య తేడా ఏమీ ఉండదు అని చెప్తున్నారు. అంటే మీరు ఆ యోగం ద్వారా కూడా విష్ణు భగవాన్ని ధ్యానించగలిగితే భక్తి యోగం ద్వారా చేసినంత ఫలితమే వస్తుంది. ఏతద్భగవతో రూపం బ్రహ్మణః పరమాత్మనః పరం ప్రధానం పురుషం దైవం కర్మ విచేష్టితం వ్యక్తిగత ఆత్మ ఎవ్వరిని దరిచేరవలను ఆ పురుషుడు బ్రహ్మము మరియు పరమాత్ముడుగా తెలియబడు దేవదేవుని నిత్య రూపం. ప్రధాన పురుషుడు అతని కర్మలన్నీను ఆధ్యాత్మికములు. అంటే ఈ వ్యక్తిగత ఆత్మ అంటే జీవులు అనమాట. సో ఈ జీవులందరికీ లక్ష్యం ఎవరు అంటే ఈ జీవులందరూ చేరుకోవలసినటువంటి లక్ష్యం ఎవరైతే ఉన్నారో ఆయన అంటే పరమ పురుషుడు. ఆ పురుషుడు బ్రహ్మము అంటే నిరాకార బ్రహ్మము మరియు పరమాత్ముడు మరియు దేవదేవుని యొక్క నిత్య రూపము. అంటే ప్రధాన పురుషులకు అతని కర్మలన్నీ ఆధ్యాత్మికం. అంటే భగవంతుడి యొక్క కర్మలన్నీ కూడా ఆధ్యాత్మికము అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు నిరాకార బ్రహ్మమైనా పరమాత్ముడైనా కానీ భగవంతుడే అని చెప్తున్నారు. ఆయనకే నిత్య రూపం ఉంటుంది అని చెప్తున్నారు. ఆ నిత్య రూపం నుంచి వచ్చినవే ఇవి అన్నమాట, నిరాకార బ్రహ్మం కానీ పరమాత్ముడు కానీ. వ్యక్తిగత ఆత్మ ఎవ్వరిని దరిచేరవలనో స్పష్టపరచుటకై ఇచ్చట తెలుపవలసినది తెలుపబడినది ఏమనగా దేవదేవుడు ఆ పురుషుడే జీవులందరిలోనూ ప్రధానుడును మరియు నిరాకార బ్రహ్మతేజము పరమాత్మ లక్షణముల చరమ రూపమును అయ్యున్నాడు. అంటే వీటన్నిటికీ కూడా మూలం అనమాట ఆయన. నిరాకార బ్రహ్మానికి పరమాత్మకి కూడా ఆయనే మూలము అని చెప్తున్నారు. సో అందుకనే ఆయన్ని ప్రధానుడు అన్నారు, ప్రథమ పురుషుడు, ప్రధాన పురుషుడు అన్నారు అనమాట భగవాన్. ప్రధాన పురుషుడు ఎవరు అవుతారు అంటే ఆయన నుంచే సమస్తం వస్తుంది అని చెప్పడం అనమాట. అతడు బ్రహ్మతేజమునకు పరమాత్మ లక్షణమునకు మూలమైనందున పరమ ప్రధానునిగా వర్ణింపబడినాడు. ఈ విషయమును గురించి కఠోపనిషత్తు యందు నిత్యో నిత్యానాం అని ధృవీకరింపబడినది. అనగా నిత్యులగు జీవులు అనేకులైనను అతడే ప్రధాన పోషకుడు. అది భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవాన్ నుంచే అహం సర్వస్య ప్రభవ అని ధృవపరచబడింది. అనగా బ్రహ్మతేజము మరియు పరమాత్మ లక్షణములతో పాటు సమస్తమునకు అతడే మూలము. గీత యందే నిర్ధారించబడినట్లు ఆ దేవదేవుని కర్మములు దివ్యములు. జన్మ కర్మచ మే దివ్యం. శ్రీకృష్ణ భగవానుని కర్మలు మరియు ఆవిర్భావ అంతర్ధానములు దివ్యములు. వానిని భౌతికములని భావింపరాదు. అవన్నీను భౌతిక కర్మలకు లేదా భౌతిక భావనకు పరమైనవని ఎరిగిన వాడు ముక్తిని పడయను.
ఏ వేత్తి తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ. అట్టివాడు దేహత్యాగానంతరము ఈ భౌతిక జగమునకు తిరిగి రాక పరమపురుషుణ్ణే చేరుడు. అదే విషయం ఇచ్చట పురుష పురుషం వ్రజేత్ అని ధృవీకరించబడినది. అనగా దేవదేవుడు శ్రీకృష్ణుని దివ్య స్వభావమును కర్మలను అవగతము చేసుకున్నట ద్వారా జీవుడు అతనే చేరగలడు. అంటే భగవంతుడి యొక్క కర్మలని దివ్యమైనటువంటివి, అవి భౌతికమైనటువంటి కర్మలుగా భావించద్దు. ఆయన శరీరము ఆధ్యాత్మికము, ఆయన కర్మలు కూడా ఆధ్యాత్మికము. సో ఆయన యొక్క ఆవిర్భావ అంతర్ధానాలు కూడా దివ్యమైనటువంటివి. సో అలాంటి దివ్యమైనటువంటి వాటిని కనుక మనం కనుక తెలుసుకుంటే అప్పుడేమవుతుంది అంటే ఈ దేహ త్యాగం తర్వాత మళ్ళీ మనకి పునర్జన్మ అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయం భగవద్గీతలో కూడా అదే చెప్తున్నారు. జన్మ కర్మ చ మే దివ్యం అంటే భగవద్గీత. సో అలా మనకి ఆయన యొక్క దివ్యత్వాన్ని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నటువంటి వాడు మాత్రమే చివరికి ఆయన ధామానికి చేరగలుగుతాడు అని చెప్తారు. రూపభేదాస్పదం దివ్యం, రూపభేదాస్పదం దివ్యం, కాల ఇత్యభిధీయతే, కాల ఇత్యభిధీయతే, భూతానాం మహదాధీనాం, భూతానాం మహదాధీనాం, యతో భిన్న దృశాం భయం, యతో భిన్న దృశాం భయం. రూప భేదమును కలిగించు కాలము దేవదేవుని మరి ఒక లక్షణమై ఉన్నది. కాలము దేవదేవుడే అని తెలుసుకొనజాలని వాడు ఆ కాలముచే భీతుడగును. అంటే ఎవరు కాలం అంటే మృత్యు అనమాట. సో అంటే ఈ కాలం ఏం చేస్తుంది అంటే మన యొక్క రూపాన్ని మార్చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ జన్మలో ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకొక జన్మకి మళ్ళీ మనల్ని తీసుకెళ్తుంది. అంటే మనల్ని ఈ జన్మ నుంచి తీసేస్తుంది కదా. కాలంలో మనం నశించిపోతాం. సో నశించిపోయినప్పుడు మళ్ళీ మన రూపం మారిపోతుంది అనమాట. సో ఆ విధంగా రూపాలని మార్చేటువంటిది కాలము. సో ఆ కాలం అనేటువంటిది దేవదేవుడే అనేటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకోలేకపోతే అది తెలుసుకునేటువంటి వాడే ఆ కాలానికి భయపడతాడు అనేటువంటి విషయం చెప్తాడు. కాలం యొక్క కర్మలను గాంచి ప్రతి ఒక్కరూ భీతి చెందుదురు. కానీ కాలము భగవానుని మరి యొక్క రూపము లేదా ప్రకటము అని ఎరిగిన వాడు ఎరిగినటువంటి భక్తుడు మాత్రం దాని ప్రభావమునకు భయపడవలసినటువంటి పని లేదు. ఇచ్చట రూప భేదాస్పదం అని పదం ప్రధానమైనది. కాల ప్రభావమున ఎన్నో రూపములు మార్పు చెందుతున్నవి. ఉదాహరణకు జన్మించినప్పుడు శిశువు దేహము చిన్నగా ఉండును, కానీ కాలక్రమంలో అది పెద్దదై బాలుని దేహమగును. ఆ పిదప యువకుని దేహముగాను మార్పు చెందుచుడు. అదే విధముగా ప్రతిదీను కాల ప్రభావముచే లేదా దేవదేవుని యొక్క పరోక్ష నియంత్రణచే రూపభేదమును పొందుచుడు. సాధారణముగా మనము శిశువు దేహము, బాలుని దేహము, యువకుని దేహము నడుమ ఎట్టి భేదమును గాంచం. కాల ప్రభావమునే ఆ మార్పులు కలుగుచున్నవి అని ఎరుగుటయే అందులకు కారణం. కాలము ఏ రీతిగా పనిచేయును అని ఎరుగని వానికి భయము కలుగుతుంది. సో మనం చూస్తే మనలో ఉన్నటువంటి మార్పుల్ని కూడా మనం గమనించాం అనమాట. సో ఆ గమనించకుండా అంతా ఒకటే అంటాం అనమాట. బాల్య రూపంలో ఉన్నటువంటిది, యవన రూపంలో ఉన్నటువంటిది, వృద్ధాప్య రూపంలో ఉన్నటువంటి మనిషి శరీరం మారిపోయింది. కానీ మనం ఆ రూపంలో ఆ వచ్చినటువంటి మార్పుని మనం గ్రహించకుండా ఆ మూడులో ఉన్నది ఒకళ్ళే అని అంటాం అనమాట. కానీ ఒకటి కాదు, శరీరంలో చాలా మార్పులు వచ్చాయి. ఇదంతా కూడా భగవంతుడి యొక్క ప్రభావంతోనే జరుగుతుంది. అదే కాలం యొక్క ప్రభావం. సో ఆ కాల ప్రభావం భగవంతుడే అని తెలుసుకొని ఆ భగవంతుడి వలన ఇదంతా జరుగుతుంది అని తెలుసుకున్నటువంటి వాడు మృత్యు విషయంలో కూడా భయపడడు. అది తెలియనటువంటి వాడు మాత్రమే భయపడతాడు అని చెప్తున్నారు. యో అంతః ప్రవిశ్య భూతాని, యో అంతః ప్రవిశ్య భూతాని, భూతైరత్యఖిలాశ్రయః, భూతైరత్యఖిలాశ్రయః, స విష్ణ్వాఖ్యో అతి యజ్ఞో అసౌ, సవిష్ణాఖ్యో అతి యజ్ఞో అసౌ, కాలః కాలయతాం ప్రభుః, కాలః కాలయతాం ప్రభుః, కాలః కాలయతాం ప్రభుః, కాలః కాలయతాం ప్రభుః. సర్వయజ్ఞ భోక్తయగు విష్ణు భగవానుడే కాలమును ప్రభువులందరకు ప్రభువును అయి ఉన్నాడు. అతడే ఎల్లరి హృదయములయందు ప్రవేశించను, ఎల్లరకు అతడే ఆశ్రయము.
అతడే ప్రతి జీవుని ఇతరుల ద్వారా నశింపజేయును. సో అన్ని యజ్ఞాలకి భోక్త అన్నమాట, అంటే అన్ని అన్నిటికీ కూడా ఆయనే లక్ష్యము అని చెప్పడం. సో ఆయనే కాలము అనేటువంటి విషయం చెప్తున్నారు. ప్రభువులందరికీ కూడా ప్రభువు, అంటే మనం భౌతిక లోకంలో ఎంతో మందిని ప్రభువులుగా భావిస్తాం కదా, అలాంటి వాళ్ళకు కూడా ఆయనే ప్రభువు అనేటువంటి విషయం. దేవతలకు కూడా ఆయనే ప్రభువు. అలా అతనే ఎల్లరి హృదయములందును ప్రవేశించను. అంటే ఎలా ప్రవేశిస్తారంటే అందరి హృదయాల్లోకి పరమాత్మగా. సో ఆయనే పరమాత్మగా ప్రవేశిస్తారు. ఎల్లరకు అతనే ఆశ్రయము. అంటే మనం దేన్ని ఆశ్రయించాలి అంటే భగవంతుడినే ఆశ్రయించాలి. అతనే ప్రతి జీవుని ఇతరుల ద్వారా నశింపజేయును. విష్ణు భగవానుడు ఈ శ్లోకమున విషిదముగా వివరింపబడినాడు. అతడే పరమభోక్త, ఇతరులందరూ అతని సేవకులుగా పనిచేయుదురు. చైతన్య చరితామృతమునందు కూడా తెలుపబడినట్లు ఏకలే ఈశ్వర కృష్ణ, అంటే పరమప్రభువు కేవలం విష్ణువే. అనసభ భృత్య, అంటే ఇతరులందరూ అతని యొక్క సేవకులు. బ్రహ్మరుద్రాది దేవతలందరూ అట్టి సేవకులే. ఆ విష్ణువే ఎల్లరి హృదయములెందునూ పరమాత్మని రూపమున ప్రవేశించడు. అతనే ప్రతి జీవుని ఇతర జీవుని ద్వారా నశింపజేయును. సో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడుతున్నారు కదండి, అలా అనమాట. సో ఒక జీవి ఇంకొక జీవి మీద జీవిని చంపుతూ అని ఆపుదామండి ఇక్కడికి. ఈరోజు రేపు నేను చదువుదాము. హరే కృష్ణ అండి. మాతాజీ సమరైజ్ చేస్తారా? ఎస్ ప్రభుజీ, చేస్తాం ప్రభుజీ. ప్రభుజీ, ఈరోజు మనం ఏం తెలుసుకున్నామంటే చెట్లు పర్వతాలకు కూడా ఇంద్రియాలు ఉన్నాయి అనేసి. అంటే అన్నిట్లో శ్రేష్టమైనది అంటే స్పర్శ కన్నా శ్రేష్టమైనది రుచి, రుచి కన్నా శ్రేష్టమైనది వాసన, వాసన కన్నా శ్రేష్టమైనది శబ్దం. అదే విధంగా అంటే స్పర్శకి ఉదాహరణగా చెట్లు, రుచికి ఉదాహరణగా చేపలు, ఆ తర్వాత సర్పము, కప్పల గురించి చెప్పుకున్నాము. ఎందుకంటే వాటి శబ్దం ద్వారా అవి పాముని అట్రాక్ట్ చేస్తాయి అని తెలుసుకున్నాము. డార్విన్ సిద్ధాంతం కన్నా ముందేనే అన్ని జీవులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయని తెలుసుకున్నాము. అంటే అదేవిధంగా ఇక్కడ ఈ విషయం చెప్తూ నాలుక యొక్క ఇంపార్టెంట్ కూడా తెలుసుకున్నాము. ఎందుకంటే హరినామ సంకీర్తన చేస్తాం కాబట్టి అది ఎంత ఇంపార్టెంట్ మనకి అని తెలుసుకున్నాము. ఇంకా ఆ తర్వాత చూడగలిగినవి కూడా శ్రేష్టము. తర్వాత దంతాలు వాటికన్నా శ్రేష్టము. ఆ తర్వాత బహుపాద జీవులు, ఆ తర్వాత నాలుగు పాదాలతో నడిచే జీవులు, ఆ తర్వాత రెండు కాళ్ళతో నడిచే జీవులు, వీఅన్ని ఒక్కటి వరకు ఒకటి మించి అన్నిటికన్నా శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు మనుషులు అని తెలుసుకున్నాము. అయితే దీంట్లో కూడా ఎవరు శ్రేష్ఠులు అంటే మనుషుల్లో మేధావి వర్గం వాళ్ళు శ్రేష్ఠులు. ఆ వాళ్ళకన్నా శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. బ్రాహ్మణు కన్నా శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు వేదాలు చెప్పించే వాళ్ళు. దానికన్నా ముఖ్య శ్రేష్ఠులు అంటే వేదాలను అర్థం చేసుకొని వేరే వాళ్ళకి చెప్పే వైష్ణవులు గొప్పవాళ్ళు అని, ఒకరికి మించి ఒకరు గొప్పవాళ్ళు అని తెలుసుకున్నాము. అదేవిధంగా వర్ణ వ్యవస్థ గురించి, కుల వ్యవస్థ గురించి తెలుసుకున్నాము. అందులో ముఖ్యంగా పరతత్వం గురించి చర్చించినప్పుడు పరతత్వాన్ని మూడు విధాలుగా విభజిస్తే కొందరు పరతత్వం పరులు ఇలా అర్థం చేసుకుంటారు, నిరాకార రూపమే సర్వస్వం అంటారు. అదేవిధంగా ఇంకొందరు పరమాత్ముడే గేట్ అంటారు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా పరతత్వంలో మనం అర్థం చేసుకోగలసింది దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడే ఉత్తముడు అని తెలుసుకోవాలి. అదే భక్తి యోగం అంటే భక్తినే అన్నిటికన్నా ఉత్తమమైనది, అందరికీ ఉత్తమము భక్తి యోగము, భక్తి చాలా ఇంపార్టెంట్ అని. అదేవిధంగా జీవుడు మత్తే భగవంతుడు ఇద్దరు ఒకటే పరిణామంలో ఉన్నా కానీ ఒకరికొకరు సహకరించుకోవాలి. అంటే భగవంతునితో ఏకం కావాలి అంటే ఆయన సంబంధించిందే గ్రేట్. అంటే జీవుడు మాత్రం నేనే గ్రేట్ అనుకుంటే అది ఆయన యొక్క మాయ ప్రభావం తెలుసుకోవాలి అని. అదేవిధంగా ఇంకా వైష్ణవ ధర్మాన్ని పాటించకుంటే ఇలాంటి బ్రాహ్మణులు, ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులు కూడా వైష్ణవ ధర్మాన్ని పాటించాలి, లేకుంటే కూడా వాళ్ళు భక్తుడు కారు అని తెలుసుకున్నాము. ఆ బ్రాహ్మణులు అంతిమ లక్ష్యం వాళ్ళు వైష్ణవులు కావడం, అప్పుడే వాళ్ళకి ఒక అర్థం అనేది ఉంటుంది అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఈ వ్యవస్థ అంటే ప్రథమ శ్రేణి భక్తులు, మధ్యమ శ్రేణి భక్తులు, అత్యుత్తమమైనటువంటి భక్తులు,
అంటే కేవలం అవగాహన చేసుకున్న అంటే అర్థం చేసుకుంటారు కానీ బోధించరు వాళ్ళు. ప్రథమ శ్రేణి వాళ్ళు తెలుసుకుని ప్రచారం చేస్తారు వాళ్ళు. మధ్యమ స్థితి వాళ్ళు సమస్తం భగవంతుల్లోనే చూడడం అంటారు. అత్యుత్తమైన శ్రేణి భక్తులు అని తెలుసుకున్నాము. అదే విధంగా ఇంకా బోధించడం, ఇప్పుడు కొంతమంది మాయావాదులు ఈ జీవుడు భగవంతుడి గురించి తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళు భగవంతునితో ఏకం కావాలి అని మనం అనుకోవాలి. కానీ వాళ్ళు మాత్రం కేవలము నేనే గొప్ప అనుకుంటారు. అది మాయావాది యొక్క ఒక తత్వం అని తెలుసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ భక్తి. ఈ మాయావాదులు ఎప్పుడు కూడా శూన్యం మీదనే లగ్నం చేస్తూ ఉంటారు. అదంతా వృధా అని తెలుసుకున్నాము. వ్యక్తిగత ఆత్మ అంటే ఇక్కడ వ్యక్తిగత ఆత్మ అంటే మనం జీవులు అని అందరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము నిరాకార బ్రహ్మమా పరమాత్ముడా. అంటే అందరు జీవులలో ఉండేది నిరాకార తత్వము, మళ్ళీ పరమాత్ముడు, దేవాది దేవుడు. అంటే మొత్తం అన్ని ఈ మూడిటికి కూడా మూలము దేవాది దేవుడైనటువంటి ప్రథమ పురుషుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే. ఇది కూడా కఠోర ఉపనిషత్తులో కూడా మనకి దీని గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా అంటే మళ్ళీ ఇంకొక విషయం ఏం అర్థం చేసుకున్నామంటే కర్మలన్నీ కూడా భగవంతుని యొక్క కర్మలు భౌతికం కాదు, అవి కేవలం ఆధ్యాత్మిక కర్మలు. ఆయన చేసే ప్రతి లీలలు కూడా చాలా దివ్యమైనటువంటిది. ఇవన్నీ తెలుసుకుంటే మనం దివ్యత్వాన్ని పొందగలుగుతాము అని తెలుసుకున్నాము. మళ్ళీ కాలం గురించి, కాలం చాలా కాలం మన రూపాన్నే మార్చేస్తుంది. అంటే కాలం కేవలం దేవాది దేవుడే. ఎవరైతేనేమి కాలాన్ని తెలుసుకుంటా అంటే కాలం ఎవరైతే కాలాన్ని తెలుసుకుంటారో వాళ్ళు మృత్యుకు కానీ దేనికి కానీ భయపడరు అని తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా సహజంగా మనము కాలక్రమేణ కాలంతో పాటు మారుతూ ఉండాలి అని. అయితే ఇంకా భగవంతుడే కాలము, ఆయననే ప్రభువు. అందరి హృదయంలోనికి ప్రవేశించగలగాడు కలుగుతాడు దేవాది దేవుడు. ఆయననే ఆశ్రయించాలి, ఆయనే మనకి పరమభోక్త. ఇది కేవలము మనం చేయాల్సిన పనులన్నీ కూడా ఆయనకే చేయాలి. ఇతరులందరం కూడా మనము ఆయనకి సేవకులమే అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభువులకు కూడా ప్రభువు అని చెప్పారండి. ప్రభువులకు కూడా ప్రభువు. ఇంకో విషయం కూడా అందులో బ్రహ్మరుద్రులకు కూడా ఆయన ఉత్తముడు. అంటే ఆయనే బ్రహ్మరుద్రులు కూడా ఆయనకి సేవకులే అనేటువంటి విషయం. ఇతరులందరూ కూడా ఆయనకి సేవకులు. ఓకే అండి. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ.